తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇదే ప్రశ్న వాస్తవానికి మెజార్టీ స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ సాగింది అందులో ఎలాంటి డౌట్ లేదు బీఆర్ఎస్ పార్టీ నామ మాత్రమే అయితే ఈసారి బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది కాంగ్రెస్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది సాధారణంగా చాలా సర్వేలు బీజేపీకి డబుల్ డిజిట్ గ్యారంటీ అని చెబుతున్నాయి కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఏకంగా పద్నాలుగు సీట్లు తమవే అని తేల్చి చెబుతోంది ఈ విషయంలో రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు దీంతో జూన్ నాలుగున ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతుంది సరే రేవంత్ రెడ్డి అన్నట్లుగానే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పద్నాలుగు సీట్లు గెలుస్తుందని అనుకుందాం ఆయన విశ్వాసం కాస్త సడలినా పదివరకు వచ్చినా నో ప్రాబ్లం డబుల్ డిజిట్ సాధించామనే సంతృప్తి ఉంటుంది అధికార పార్టీ కాబట్టి ఆ పరువు కూడా నిలబడుతుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన జోష్ ఈ ఫలితాల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది ఇక రేవంత్కు ఎదురే ఉండదు సీనియర్లు పార్టీలో ఉండే ప్రత్యర్థులు ఇలా ఎటువైపు నుంచైనా ఆయనకు ఎలాంటి అవరోధాలు ఉండవు అటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా పూర్తి మద్దతు కొనసాగుతుంది పాలనలో తన మార్కు చూపిస్తారు గతంలో తాను చెప్పినట్లు నెక్స్ట్ టర్మ్ కోసం ఇప్పటి నుంచే దారులు వేసుకుంటారు ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ అన్ని సీట్లు సాధించకపోతే ఇప్పటికి పలు సర్వేలు వెల్లడించినట్లు మూడు నుంచి నాలుగు సీట్ల వరకే కాంగ్రెస్ పరిమితమైతే అప్పుడేంటి పరిస్థితి అవునా నిజమా అంటారా అందుకు కూడా రకరకాల విశ్లేషణలున్నాయి వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానాలు వస్తాయని రకరకాల సర్వేలు ఘోషించాయి ఎన్నికల తర్వాత అయితే కాషాయ పార్టీకి డబుల్ డిజిట్ గ్యారంటీ అని తేల్చి చెబుతున్నాయి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం బీజేపీకి తొమ్మిది సీట్లు కన్ఫర్మ్ చేశారు అంతేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్లు సైతం ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోందని తీర్మానం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి వంటి నాయకులు సైతం తెలంగాణలో మోడీ హవా కనిపిస్తోందని ఈసారి రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సంఖ్యలో సీట్లు సంపాదించబోతుందని చెప్పుకొచ్చారు తమ ఓటమిని ఫలితాలకు ముందే అంగీకరించారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఆ పార్టీలోనే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీ కంచుకోటగా భావించే ఖమ్మం భువనగిరి నల్గొండ నియోజకవర్గాల్లో సైతం బీజేపీకి మెజార్టీ ఓట్లు పడ్డాయని స్థానిక నాయకత్వం నుంచి రాష్ట్ర పార్టీ హైకమాండ్కు సమాచారం అందింది ఇక హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో సైతం బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో సైతం కమలానికి ఓట్లు భారీగా పడ్డాయి ముఖ్యంగా మోడీ హవా ఈ తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించిందనే మాట అందరి నుంచి వ్యక్తమవుతోంది ఒకవేళ ఇదే నిజమైతే బీజేపీ మెజార్టీ సీట్లలో పాగా వేస్తే అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తన వంద రోజుల పాలనకు ఈ ఎన్నికల ఫలితాలు అని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు బల్లగుద్ది మరీ చెప్పారు ఎన్నికల రోజు అంటే మే పదమూడున కూడా ఓటేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి అప్పుడు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు ఒకవేళ రేవంత్ మ్యాజిక్ పనిచేయకుండా కేవలం మూడు లేదా నాలుగు సీట్లకే పరిమితమైతే పరిస్థితి ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై కాంగ్రెస్లోని సీనియర్లలో ఓ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది మరో సీనియర్ల వర్గం ప్రస్తుతానికి ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నా లోపల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నమాట వాస్తవం ఇప్పటికే తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సి ఉన్నా డిప్యూటీతోనే సరిపెట్టుకున్నారనే అసంతృప్తి మల్లు బట్టు విక్రమార్కులో ఉందనేది సత్యం వాస్తవానికి ఆయన కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచాక చివరి వరకు ఆయన తన పోరాటాన్ని ఆపలేదు కానీ ఈక్వేషన్ కుదరలేదు పదవి దక్కలేదు ఇక రేవంత్ అంటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నారు పేరుకు మంత్రి పదవి తీసుకున్నా రేవంత్ టచ్ చేసే పరిస్థితి లేదు ఉత్తమ్ది అదే సిచ్యువేషన్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన పొంగులేడి శ్రీనివాస్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు ఎందుకంటే పొంగులేటి గోల్ చిన్నది కాదు ఆయన ప్రభుత్వంలో అతిపెద్ద స్థాయికి వెళ్లాలనేది ఆయన లక్ష్యం ఆ విషయాన్ని ఆయన అనుచరుల్లో ఎవరిని అడిగినా చెప్తారు అదీ కాకుండా ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ పొంగులేటి అకస్మాత్తుగా కేరళలో ప్రత్యక్షమయ్యారు ఈ విషయం కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర కలకలం రేపింది అసలు ఆయన కేరళకు ఎందుకు వెళ్లారనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది ఇక ఫలితాల్లో రేవంత్ చెప్పిన సీట్లు రాకపోతే ఆయన వంద రోజుల పాలనను ప్రజలు తిరస్కరించినట్లే అని చెప్పాల్సి వస్తుంది అదే కనుక జరిగితే రేవంత్ ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో పట్టుకోల్పోయే ప్రమాదం ఉంది తన మాటను ఏ సీనియర్ మంత్రి నాయకులు వినిపించుకునే పరిస్థితి ఉండదు అప్పుడు సీనియర్లు తీసుకునే స్టెప్ తెలంగాణ రాజకీయాలపై చెరగని ముద్రపడుతుందని చెప్పవచ్చు ఏకంగా ఇక్కడి సీనియర్లు మళ్లీ ఢిల్లీ రాజకీయాలు నడుపుతారడంలో ఎలాంటి సందేహం లేదు అవి ఎటువైపు దారితీస్తాయనేది కూడా ముందే ఊహించవచ్చు